No, please. అధ్యక్ష ప్రశ్న అయితే ఆ క్లారిటీ మంత్రి గారు మా సభ్యులకి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మా ప్రభుత్వంలో అసలు ఏ పని జరగనట్టు చెప్పారు. ఎయిమ్స్ అనేటువంటిది ఇక్కడ మంగళగిరిలో పద్మావతి మెడికల్ కాలేజ్ నూతన భవనాలు నిర్మాణాలు అయ్యాయా లేదా? అమ్మ అక్కడే ఉన్నారు, మీరు అక్కడ మంత్రి గారు, మీరు వాస్తవాలు చెప్పండి సభకి. ఎయిమ్స్ అనేది నిర్మాణం ఎవరు చేశారు? ఎయిమ్స్ ఏమీ జరగలేదు అనేటువంటిది విజయవాడలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరిగింది, మీరు స్పష్టంగా లేకుండా అడిగిన ప్రశ్నకు సమాధానం రాకుండా విమర్శలకు పరిమితం కావడం దురదృష్టకరం మంత్రి గారు. అధ్యక్ష అధ్యక్ష వాళ్ళ హయాంలో వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష, మీరు చెప్పండి. అధ్యక్ష వాళ్ళు అధ్యక్ష 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేశారు అధ్యక్ష, 14 సంవత్సరాలు చేశారు వారి హయాంలో అధ్యక్ష, ఒక్కటి అది కూడా కేంద్రం ఫోర్స్ చేస్తే తీసుకొచ్చారు అధ్యక్ష, ఒక్కటే తీసుకొచ్చారు అధ్యక్ష, ఇక మిగతావన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేశారు, వ్యాపారాల కోసం బిజినెస్ చేశారు అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం ఆలోచించలేదు అధ్యక్ష, ఒక్కటి తీసుకొచ్చారు అధ్యక్ష వాళ్ళ హయాంలో.